హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు. నా పేరు రాజశేఖర్. నేను వచ్చిన బిగ్ బాస్ ఎపిసోడ్ నుంచి నా అభిప్రాయం చెప్తున్నాను. అంటే వాళ్ళు ముందుగా సన్నీ గారు గేమ్ ఆడే మోడ్ అయితే లేదు, అదైతే నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే సన్నీ గారు ఫీలింగ్ ఏంటంటే ఇంతకుముందు చాలా 100% అయితే ఇచ్చారు, కాకపోతే ప్రయోజనం లేదు కానీ చీటింగ్ చేశారని అయితే అనుకున్నారు రవి గారు. అందుకనైతే సన్నీ గారికి అయితే ఇంట్రెస్ట్ లేదు. అండ్ సంచాలకులుగా సన్నీ గారు రవి గారు కావాలనే వాళ్ళ టీంలో సపోర్ట్ చేసుకుంటారని సన్నీ గారు అయితే అనుకుంటున్నారు. ఎవరు ఏం చేసినా కానీ సన్నీ గారు ఎఫెక్ట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం. అండ్ సన్నీ గారు టోటల్గా అయితే ఆఫ్ అయిపోయారు గేమ్, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. అండ్ రవి గారు ఆ గిఫ్ట్ తెచ్చి సన్నీ గారికి ఇవ్వడంలో ఇంతవరకు అయితే గిఫ్ట్ ఎవరికైతే ఉపయోగపడలేదు, ఇంకొకళ్ళ మీద ఎఫెక్ట్ అయింది కానీ వాళ్ళకైతే ఏమి పెద్దగా అయితే ఎఫెక్ట్ అవ్వలేదు. అండ్ కొంతమందికి అయితే లాస్ అయితే ఉంది, కాకపోతే రవి గారు మళ్ళీ తెచ్చి సన్నీ గారికి ఇవ్వడంలో కొంచెం తేడా అయితే ఉంది. అండ్ రవి గారే తరపున సన్నీ గారితో ఇంకా ఈ డిస్టర్బెన్స్ అయితే క్లియర్ చేసుకుందాం అనుకున్నారు, కానీ ఇంతకు ముందు వాటితో కంపేర్ చేసుకుంటే ఏ పవర్ అయితే ఉపయోగపడలేదు. అండ్ ఇది అయితే సన్నీ గారికి అయితే ఉపయోగపడింది. అండ్ ఒక సిరి గారు అయితే అయిన తర్వాత ఒక హ్యాట్ అయితే తీసేశారు. అండ్ ఆ తర్వాత శ్రీరామ్ గారికి యానిమాస్క్ అయితే ఇచ్చేసారు కావాలని. అండ్ డ్రామాగా అయితే ప్లే చేశారు, గ్రూప్గా ఆడుతున్నారు అనుకోకుండా చేద్దామని అయితే డ్రామాగా అయితే ప్లే చేశారు. అండ్ యానిమాస్క్ అయితే శ్రీరామ్ దగ్గర ఉన్నాయి మొత్తం అయితే తీసేసుకున్నారు. అండ్ ఆ తర్వాత కాజల్ గారు అయితే ఓ రియాక్షన్ అనిపిస్తుంది నాకు. సన్నీ గారు ఊరికి ఒకలాగా అయితే వస్తూ ఒక ఫ్రెండ్ని సరదాగా అట్లా అంటుంటారు, దానికి ఇంత సీన్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయం. అండ్ ఆ తర్వాత సిరి గారు అయితే కాయిన్స్ తీసుకున్నారు అయితే ట్రై చేస్తున్నారు. వాళ్ళక్కడ డిస్కషన్ అయితే జరుగుతున్నప్పుడు అవి మానేస్తే బాగుంటుందని అభిప్రాయం. ఆ తర్వాత యాండీ మాస్టర్ అండ్ మానస్ గారికి అయితే గేమ్ పెట్టారు ముళ్ళేసే టాస్క్ అయితే. అండ్ మానస్ గారు అయితే ముందే ఫిక్స్ అయిపోయారు, ముళ్ళు వేయడం అంతగా రాదు కాబట్టి ఓడిపోతుండని. అండ్ యాండీ మాస్టర్ అయితే గెలిచారు టాస్క్. అండ్ ముగ్గురు లేడీస్ అవ్వడం అయితే ముందుగా పింకీ గారు, ఆ తర్వాత సిరి గారు, ఆ తర్వాత యాండీ మాస్టర్ గారు ముగ్గురు లేడీస్ అవ్వడం. అండ్ ఆ తర్వాత రవి గారు యాండీ మాస్టర్కి అయితే ఇచ్చారు గిఫ్ట్ వచ్చారని. అండ్ ఆ తర్వాత మానస్ గారు అయితే గెలిచేశారు, ఇంకో ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. అండ్ మానస్ గారు అయితే గెలిచారు ఆ టాస్క్లో. అండ్ దీంట్లో అయితే సన్నీ గారు కొంచెం ట్రై చేసినట్లయితే అనిపించింది, సన్నీ గారు కొంచెం లెక్కల్లో కొంచెం కనబడ్డట్లు అనిపించింది. అండ్ ఆ తర్వాత మానస్ గారికి ఎక్కువ మంది అక్కడైతే సపోర్ట్ చేసిన షణ్ముఖ్ గారు, రవి గారు అక్కడ నెంబర్స్ కౌంట్ చేయడం అయితే హెల్ప్ చేశారు. అందుకనే మానస్ గారికి అయితే కొంచెం ఈజీ అయింది. అండ్ వాళ్ళిద్దరికి ఎవరైతే హెల్ప్ చేయలేదు నెంబర్స్ కౌంటింగ్ చేసేటప్పుడు, అందుకనైతే మానస్ గారు కొంచెం ఈజీగా గెలిచినట్టయితే అనిపించింది నాకు. అండ్ ఆ తర్వాత సరే గారు గిఫ్ట్ అయితే వచ్చినట్టయితే, అండ్ అంత పెద్ద హౌస్లో చాలా అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ కానీ చాలా అయితే ఉంది. అండ్ దాంట్లో కొంచెం ఈజీగా డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ చాలా క్వశ్చన్స్ అయితే ఇచ్చారు, అందరైతే బాగా అయితే అబ్జర్వ్ చేశారు. అండ్ ఇక్కడ టాస్క్ ఆప్షన్స్ ఇవ్వబట్టి కొంచెం మ్యాక్సిమం అందరైతే గెస్ చేసినట్టు అయితే అనిపించింది నాకు. ఏదో ఒకటి రెండు కట్ కౌంట్ చేసి చెప్పారు, మిగతాన్ని గెస్ చేశారనిపించింది. అండ్ ఆ తర్వాత ముందుగా మానస్ గారు పింకీ గారు, తర్వాత శ్రీరామ్ గారు యాండీ మాస్టర్ వచ్చారు. అండ్ ఆ తర్వాత శ్రీరామ్ గారు యాండీ మాస్టర్, తర్వాత కాజల్ గారు సన్నీ గారు శ్రీరామ్ గారు యాండీ మాస్టర్, అండ్ సన్నీ గారు కాజల్ గారు అయితే గెలిచారు. అండ్ మూడు సార్లు శ్రీరామ్ గారు యాండీ మాస్టర్ వెళ్ళడంతో వాళ్ళకైతే గిఫ్ట్ అయితే ఓచర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడైతే సన్నీ గారి ఎనర్జీ అయితే బయటపడింది. అండ్ సన్నీ గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ అది మంచిదని నా అభిప్రాయం. అండ్ సన్నీగా అట్లా ఉండడం వల్ల నేను కొంచెం హ్యాపీ అయితే ఉన్నాను. అండ్ ఆ తర్వాత శ్రీరామ్ గారు సిరిగారు షణ్ముఖ్ గారు కొంచెం ట్రిప్ అయితే అయ్యారు ఫ్యామిలీలో, కానీ ఇట్లానే ఉంటే కొంచెం కష్టమవుతుందని నా అభిప్రాయం. ఇంకా ముందు ముందు ఇంకో 30 డేస్ అట్లా ఉండాలి, ఇట్లానే ఉంటే కొంచెం కష్టమవుతుందని నా అభిప్రాయం. సిరిగారు కానీ షణ్ముఖ్ గారికి కొంచెం యాక్టివ్గా ఉంటే మంచిదని నా అభిప్రాయం. అండ్ ఆ తర్వాత కాజల్ గారు అయితే అన్నారు రవి గారితో సన్నీ గారితో కావాలని. వాళ్ళు ముగ్గురు రవి గారు అండ్ శ్రీరామ్ గారు ముగ్గురు లేడీస్ పంపించుద్దామని. అండ్ సన్నీ గారు అయితే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. అండ్ అది కరెక్ట్ అన్న అభిప్రాయం. మానస్ గారు వస్తే కొంచెం డిఫికల్ట్ అయితే అవుతుంది వాళ్ళకి. అండ్ దాంట్లో యానిమాస్టర్ ఉన్నారు అండ్ సిరి గారు ఉన్నారు రవి గారికి. పింకీ గారి కంటే వాళ్ళిద్దరు అయితే కొంచెం యానిమాస్టర్ ఇంకా మోర్ గెలిస్తే రవి గారికి హ్యాపీగా ఉంటారు. అండ్ దాంట్లో అయితే మానస్ ఒకవేళ మానస్ గారు వస్తే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది ఫిజికల్ టాస్క్ అయితే ఇస్తే. అండ్ ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. అండ్ దాంట్లో అయితే మానస్ గారు కూడా ఉన్నారు. అండ్ అందరైతే బాగా ట్రై చేశారు, ఎవరు గెలుస్తారో అయితే రేపు చూడాలి. మోస్ట్లీ మానస్ గారు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఫిజికల్ టాస్క్ కాబట్టి కొంచెం గట్టిగా అలాగైతే వచ్చేసింది ఏమో అనిపించింది. అండ్ పింకీ గారు అందరైతే బాగా ట్రై చేస్తున్నారు, మోస్ట్లీ మానస్ గారు అయితే గెలవచ్చు. అండ్ ఇది వాటి రివ్యూ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.